అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే పేరిట ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి టీవీ ప్రేక్షకులకి, ఈ సేనల ద్వారా వింటున్న వారందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ప్రభు పేరిట కోరుకుంటున్నాను. అయితే ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంతసేపు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విందాం చేద్దాం. మరి మన ప్రభైన యేసు క్రీస్తు సర్వసృష్టి ఆధారభూతుడు, సర్వలోకానికి చక్రవర్తి, ఆయన ఆది అంతమై ఉన్నవాడు, అందరికీ దేవుడు, పాపులు రక్షకుడు, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన మన ప్రభైన యేసు క్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన పాపులందరి కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మనందరికీ రక్షణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అయితే ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. నోటి మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడో దేవుని వాక్యంలోకి వెళదాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి
కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 1:1 నుండి కొన్ని వచనాలు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉండెను. దేవుడు ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కలగమని ఫలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మీ అందరి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా చూడండి, ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆదికాండము 1:1 మనం చదువుకుంటుంటే దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడని, భూమి నిరాహారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుడు ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగెను. వెలుగును చీకటిని దేవుడి దగ్గర పెట్టి చూడు, వెలుగు మంచిదని వెలుగుకు పగలు అని దేవుడు పేరు పెట్టాడని దేవుని వాక్యంలో రాయబడను. ఇదిగో పగలు అంటే ఇదే, రాత్రి అనేది కన్సెప్ట్కి వస్తుంది. మరి దేవుడు సమస్తాన్ని చేశాడు. దేవుడు నోటి మాట ద్వారా, దేవుడు నోటి మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. ఆయన నోటి మాటలో ఎంత శక్తి ఉందంటే ఆయన మరి అంత శక్తివంతుడు, మరి ఆయనంత శ్రమద్ధుడు. మరి సమస్తాన్ని ఆకాశమును, భూమిని ఆకాశమును, మరి సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములని సమస్తాన్ని దేవుడు నోటి మాట ద్వారా చేశాడు. మరి ఆయన సర్వసృష్టి ఆధారభూతుడని, లోకమంతటికి దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన మరి అందరినీ రక్షించటానికి శ్రమద్ధుడని, ఆయన దేవుడని బైబిల్ చెప్తుంది. అదే మాట 90వ కీర్తన 1వచనములో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపే భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగాయుగములనుకు నీవు దేవుడవు. హల్లెలూయా. సార్ చూడండి, ఆయన తరతరముల నుండి మనకి నివాస స్థలం. నివాస స్థలం అంటే ఇది, ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సూర్యుడు చంద్రుడు ఆయన, నక్షత్రములు ఆయన నోటి మాట ద్వారా కలిగినవని, సమస్తము ఆయన నోటి మాట ద్వారా కలిగినవని దేవుని వాక్యం రాయపడి ఉన్నది. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఎవరైతే నిజ దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళు నిత్య పరలోకంలోనికి చేరతారని, నిత్య రాజ్యములో ఆయనతో కూడా వారు ఉంటారని దేవుని వాక్యంలో రాయపడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. మరి తరతరముల నుండి మనకు, తరతరముల నుండి ప్రభు మనకు, తరతరముల నుండి మనకు నివాస స్థలము ఆయనే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగాయుగములనుకు నీవు దేవుడవు. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు. ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు చెప్పండి, ఏమీ ఎవరు ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, ఆయన ఉన్నవాడని, అనువాడని, మొదటివాడని, కడపటివాడని, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడని. ఆయన తప్ప వేరే దేవుడు మరి లేడు అని బైబిల్ బోధిస్తుంది. ఆయన దేవుడు, ఆయన నమ్మిన వారందరూ ధన్యులు. అందుకే ఒక మాట ఉంటుంది, యెహోవా కాగలిగిన జనులు ధన్యులు. యెహోవా కాగలిగిన జనులు ధన్యులు, వారెంతో ధన్యులు. ఆయన కాగలిగిన వారందరూ ధన్యులు. అందుకే 91వ కీర్తనలో చెప్తాడు ఏమని, మహోన్నతిని సాటున నివసించువాడే, సర్వశక్తి నీడని శ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నేను
నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుస్తున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను పగటవేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10000 మంది కూలినను అపాయము నీ యద్దకు రాదు. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నాశ్రయ దుర్గమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను అనగదొరుక్కేదవు. క్రోధవసింహములను భుజింకములను అనగదొరుక్కేదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేనతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఎవరు ఆయన సహాయం కోరుకుంటారో వాళ్ళందరికీ ఆయన మహోన్నతుడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. నా జీవిత ధన్యతయ్యున్నది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని మాటలు వింటున్నాం. ఆయన సృష్టి ఆధారభూతుడు. ఎవరైనా సృష్టి ఆధారభూతుడు, సృష్టిని నోటి మాట ద్వారా చేసినవాడు, నిర్మాణికుడు. భూమిని ఆకాశముని సూర్యుడిని చంద్రుని నక్షత్రములని సమస్తమని గాలిని పగలని రాత్రిని నీరుని భూమి కింద జలములని ఆయన చేసినవాడు. భూమి మీద సర్వసంపత్తులని కలుగు చేసినవాడు ఆయన. భూమి మీద సర్వసంపత్తులని కలుగు చేసినవాడు. మన కళ్ళ కనపడే ఈ ప్రకృతి, అంటే మన కళ్ళ కనపడేదంతా కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగింది. ఆయన నోటి మాట ద్వారా కలిగినది. కాబట్టి ఆయనే దేవుడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఎవరు ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచి ఆయన సహాయం కోరుకుంటారో, 91వ కీర్తనలు అంటున్నాడు, మహోన్నతుని సాటి నివసించు వారు తప్పనిసరిగా సర్వశక్తి నీడను యశ్రమించువారు. ఎవరైతే ఆయన రెక్కల కింద మరుగవ్వాలని, ఎవరైతే ఆయన సహాయం కోరుకుంటారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన చెప్పింది వింటారో, ఆ వాళ్ళని ఆయన విడవక కాపాడువాడు. ప్రతి విషయములలో కాపాడువాడు. 91వ కీర్తన మీరు చదువుకోండి. 90వ కీర్తనలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు మీరు చదువుకోండి. ఆది కాండములో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు 3 వచనాల వరకు మీరు చదువుకుంటే, దేవుడు సమస్తాన్ని చేశాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. ఎవరు ఆయన సహాయం కోరుకుంటారో, ఎవరైతే ఆయన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన దేవుడని నిజంగా ఎరుగుతారో, ఈ వాక్యం ద్వారా వాళ్ళు వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. అదే మాట ఆ యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆది అందు వాక్యం ఉండును. యోహాను సువార్తలోకి వెళ్దాం చూడండి. ఇలా యోహాను సువార్తలో రండి, కొత్త నిబంధనలోకి.
యోహాను సువార్త 1వ అధ్యాయం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు లేనప్పుడు దేవుని వాక్యం ఉంది, ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అగాధ జలముల మీద, జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుస్తూ ఉన్నది. ఆయన వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగినది. వెలుగుని చీకటిని దగ్గర పెడ చూడగా వెలుగు మంచిదినట్లు దేవుడు చూశాడు. వెలుగుకు పగలు అని పేరు పెట్టాడు. ఇక్కడ కూడా అంటాడు, ఆదియందు వాక్యం ఉండేను అని. ఏముండెను? ఆదియందు వాక్యం. ఎవరు లేనప్పుడు వాక్యం ఉంది. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఈ వాక్యాన్ని, ఈ వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఈ వాక్యానుసారంగా ఎవరైతే మార్పు చెందుతారో, వాళ్ళందరికీ ఆయన దేవుడు. వాళ్ళందరికీ ఆయన దేవుడు. వాళ్ళందరినీ రక్షించగలిగిన సర్వమద్దుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు అన్నమాట. అది ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు గనక ఆయన్ని మనం కలిగి ఉండుట మనము ధన్యులమే. అందుకే ఒక మాటలో అంటాడు, 20 కీర్తనలో కొన్ని వచనాలు అంటాడు. ఏమంటాడంటే, కొందరు గుర్రములను పట్టియు, కొందరు రథములను పట్టియు అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడిని యెహో నామమును పట్టి అతిశయపడుదమన్నాడు. ఏమన్నాడు? కొందరు గుర్రములను పట్టి అతిశయపడతారంట, కొందరు రథములను పట్టి అతిశయపడతారంట, మనమైతే మన దేవుడిని యెహో నామమును పట్టి అతిశయపడుదము. మన దేవుడు మనకి దుర్గమై ఉన్నాడన్నమాట. మన దేవుడు మనకి దుర్గమై ఉన్నాడు. కాబట్టి మరి ఎవరు లేనప్పుడు ఈ వాక్యము ఉన్నది, ఎవరు లేనప్పుడు ఈ వాక్యము ఉన్నది, ఎవరు ఏమీ లేనప్పుడు సర్వసృష్టి ఆధారభూతుడైన దేవుడు ఆయన ఎప్పుడున్నాడో, ఎలా ఉన్నాడో అది ఎవరికి, అది కనుక్కున్నవారు. మరి ఎవరు లేరేమో నాకు తెలియదు, కానీ ఆయన అది ఆయన ఎలా ఉన్నాడో ఆ సందర్భాన్ని మరి ఎవరికి తెలియదు. అది ఆయన ఉన్నాడు, ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఉన్నవాడని, అనువాడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, నిత్యుడులకు తండ్రి అని, సమాధానకర్త అని, ఆయన సమాధానానికి అధిపతి అని దేవుని వాక్యంలో రాయపడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాక్యము ఎవరు లేనప్పుడు ఉన్నది. హల్లెలూయా. ఎవరు లేనప్పుడు ఆయన ఉన్నాడు. మరి అలాగే కొన్ని విషయాల్లో మనం చూద్దాం, ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. మరి చూడండి ప్రియులారా, మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 1వ వచనం, యూదులు అధికారి అయిన నికోదేమోను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమిరుగుదము, దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిస్తున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను అనిను. అందుకు నికోదేము, ముసలవాడినైనా మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండోమారు తల్లిగర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. హల్లెలూయా. ఎలాగంట? నికోదేమంటాడు, ఆయన యూదులు అధికారి అయితే ఒక రాత్రి వేళ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాడు.
ప్రభు దగ్గరికి వెళ్ళి బాధకుడా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని నాకు తెలుసు, దేవుడు అతనికి తోడయింటేనే నీవు చేస్తున్న ఆశ్చర్య ఈ సూచిక్రియలు ఎవడు చేయలేడని కూడా నాకు తెలుసు. నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అన్న సందర్భాన్ని నికోదేమ అడిగాడు. యూదులు అధికారి అయిన పరిసయ్యుడు, కులానికి పరిసయ్యుడు, యూదులు అధికారి, మంచి బిరుదు పొందిన వాడే లోకంలో. అయితే యేసు ప్రభు ఆ దగ్గరికి వెళ్ళి మాట అన్నప్పుడు ఏసయ్య అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని అడిగినప్పుడు నికోదేమకు అర్థంగా ఏమన్నాడంటే, ముసలవాడునైనా నేను మళ్ళీ తల్లి గర్భంను ఎలా జన్మించాలి అని అన్నప్పుడు ఏసయ్య అంటాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలు ఎందుకు చెప్పాడంటే, నికోదేమ ఈదులు అధికారే కానీ లోకంలో ఆయన శ్రమద్దుడే కానీ ఏమీ లేదు ఆయనకి. లోకంలో అధికారం ఉంది, మనసులో పలుకుబడి ఉంది, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్తానికి స్థానము రక్షణ లేదు. అందుకే యేసు ప్రభు వారు నికోదేమతో ఈ మాటలు చెప్పాడు, కొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే లోకములో ఉన్న పాపానికి, శాపానికి, అక్రమాలకి, అన్యాయాలకి, లోకములో ఉన్న ప్రతి దురేషణాలకి మనం దూరంగా ఉండి ప్రభు చెప్పిన మాటలు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కనుక మనం ఆ వాక్యాన్ని వింటూ ముందుకు సాగుతూ మేము ఎప్పుడైతే మార్పును స్పందుతామో అప్పుడు పరలోక రాజ్యం అనే టిక్కెట్టు, రక్షణ అనే టిక్కెట్టు, ఆ టిక్కెట్టు అందరూ భూలోకంలో ఉన్న వారందరూ కూడా పొందుకోవాలి. ఏ లోకంలో ఆ టిక్కెట్టును పొందుకుంటేనే అంటే బాప్టిజం తీసుకుంటమే పరలోకానికి టిక్కెట్ అన్నమాట. ఏదైనా ఊరెళ్ళాలంటే టిక్కెట్ తీసుకోవాలి, అది లోక సంబంధమైన టిక్కెట్. ఆ టిక్కెట్ ఉంటేనే మన గమ్యానికి వాళ్ళు చేరుస్తారు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ నికోదేమంటాడు, నేనేం చేయాలి? యేసు ప్రభు అంటాడు, నువ్వు మారుమనసు పొందాలి. ఏమంటాడు యేసు ప్రభు అంటాడు, నువ్వు మారుమనసు పొందాలి, నువ్వు బాప్టిజం తీసుకోవాలి, అప్పుడు నువ్వు పరలోకంలోకి వెళతావు, అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడివి, అప్పుడు నువ్వు పరలోకంలో చేర్చబడతావు, లేకపోతే ఎలవన్నాడు. ప్రతివారు భూమి మీద ఉన్న ప్రతివారు ఏం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, రక్షణ అనే టిక్కెట్ సంపాదించుకోవాలి. ఆయన అందుకే 2021 సంవత్సరం కిందట పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. పాపులు రక్షకుడిగా వచ్చాడు. భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ఆయన ఆ సిలువలో బలి అయ్యి రక్తాన్ని కార్చి ఆ రక్త కైగణములను ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరికీ రక్షణ కలిగించాడు. ఆయన ప్రాణ కైగణములను చేత పాపము నుంచి మనం విడిపించి పాపానికి పొన్నుగట్టి బలియాగమై ఆయన ప్రాణాన్ని అర్పించి పాపానికి పొన్నుగట్టి మనకి రక్షణ అనుగ్రహించిన ఆ ప్రభు యేసుక్రీస్తు ఆయన మళ్ళా రానయ్యున్నాడు. ఎవరు ఆయన మాటలు విని ఆయన వస్తున్నాడని ఎరిగి ఇక్కడ నికోదేముకు మళ్ళీ ఆ ప్రభుని వెతుకుతారో, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకుంటారో, వాళ్ళందరికీ నిత్యరాజ్యం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో వారు కోరుకున్నట్లుగా వారిని ఆశీర్వదించటానికి ప్రభు శ్రమద్దుడు. హల్లెలూయా. ప్రభు వాళ్ళని కోరుకున్నట్లుగా వాళ్ళని ఆశీర్వదించటానికి ఆయన శ్రమద్దుడు. కాబట్టి మనం మత్తయి సువార్తలోకి వెళితే 2021 సంవత్సరం కింద పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన. ఆ యూదయ బెతలెహేములో ఆ పశువుల పాకలో ఆయన ఒక కన్యమరియ గర్భాన ఆయన జన్మించిన వాడుగా, ఆయన పుట్టిన సందర్భములో ఎంతోమంది ఆయన్ని చూడటానికి వచ్చారు. తూర్పుదేశ జ్ఞానులు 3
ఆయన చూడటానికి వచ్చారు, ఆయన్ని చూడటానికి వచ్చి ఆయనకి వస్తూ వస్తూ మరి గొప్ప కానుకలు తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప కానుకలు తెచ్చి అంటే కానుకలు బంగారము సాంబ్రాణి బోళము తెచ్చి ఆయనకి ఇచ్చి ఆయన్ని పూజించి అత్యానంద భరితులై ఆయన్ని చూచి సంతోషించి పరవశించి పరవాసులై వాళ్ళ ఆనందంతో తిరిగి మళ్ళీ వాళ్ళ పట్టణాలకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ఎవరైతే ఆయన సహాయం కోరుకుంటారో ఎవరైతే ఆయన మాటలు వింటారో వాళ్ళందరినీ దేవుడు ఉచితంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళని ఏమీ అడగట్లేదు ఆయన, మనేమీ కూడా ఆయన అడగట్లేదు. ఏమడుగుతున్నాడు ఆయన? మన ఏమన్నా అడుగుతున్నాడా? నా యద్దకు రండి అంటున్నాడు. నా యద్దకు రండి, నేను మీ యద్దకు వస్తాను. నా యద్దకు రండి, నేను మీ యద్దకు వస్తాను. ఎవరు ఆయన ఆయన యద్దకు వస్తారో ఆయన వాళ్ళ యద్దకు వస్తాడు. ఆయన వాళ్ళ యద్దకి వస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళకి చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు. మనం చక్కగా ఆయన సన్నిధిలో నిలిచిన వారమై ఉండాలి. ఏమై ఉండాలి? నిలిచిన వారమై ఉండాలి, నిలవాలి. ఆయన్ని మనం వెంబడిస్తే మనల్ని ఆయన వెంబడిస్తాడు. ఆయన భూమి మీద ఉన్న రోజుల్లో యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే వేల మంది ప్రజల గుంపులు గుంపులుగా ఆయన వెంబడిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన వెనకమాల నడుస్తూ ఆయన కార్యాలు చూస్తూ ఆయన సన్నిధిలో ఉన్నవారు బైబిల్ ఎంతోమంది కనబడుతున్నారు. అలాగే మనం కూడా ఈనాడు ఆయన మాటలు వింటున్నాం. ఆయన సర్వసృష్టి ఆధారభూతుడని, నోటి మాట ద్వారా సమస్తాన్ని చేస్తాడని, ఎవరు లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఇదంతా నిరాహారంగా ఉన్నప్పుడే ఆయన ఉన్నాడు, ఆయనే ఉన్నవాడు అనువాడని, ఆయన గొప్పదేవుడని, ఆయన తరతరముల నుంచి ఉన్నవాడని, తరతరములకి నివాస స్థలం ఆయననని, ఆయన మహోన్నతుడని, మహాగణుడని, నోటి మాట ద్వారా సమస్తాన్ని చేసిన సృష్టికర్త అని దేవుని వాక్యంలో రాయపడినది. వాక్యాన్ని ఎవరైతే నమ్మి మారుమను పొందుతారో వాళ్ళన దేవుడు 91వ కీర్తన ప్రకారంగా అన్ని విషయములలో కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, అన్నిటి నుంచి విడుదల కలుగు చేయగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు కృపగలిగిన యేసు, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడు నాయన, నీ మాటలు చక్కగా పలకటానికి నువ్వు చూపిన కృపను బడే స్తోత్రాలు. ఈ మాటలు అనేకులనికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండటానికి కృపనిచ్చి నీ కృపలో ఈ సువార్త అందరూ విని ఈ వాక్యాన్ని అందరూ యోహాను సువార్త మొదటి అధ్యాయం ప్రకారంగా అందరూ నమ్మి నీ నామములో వాక్యమే దేవుడని ఎరిగిన వారందరూ కూడా మారుమను సురక్షణ కలిగించి వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి నీ బిడ్డలుగా నీ రాజ్యానికి వారసులుగా అవటానికి నిహోదయము వల్లే చేసి ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.